ఇటీవల కాలంలో దుక్కి దున్నకుండానే పంటల సాగు పద్ధతి రైతుల్లో చాలా ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా ఖరీఫ్ వరి కోతల అనంతరం పొలంలో వరి కొయ్య కాలంలో దుక్కి దున్నకుండానే మొక్కజొన్నను సాగు చేస్తున్నారు రైతులు. ఈ పద్ధతిని జీరో టిల్లేజ్ అంటారు. ఈ విధానంలో సాగు ఖర్చు తగ్గటమే కాకుండా పంట కాలం కలిసి వస్తోంది. అయితే చీడపీడల ఉధృతి పంట దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. వీటిని నివారిస్తే మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ఆహార పంట మొక్కజొన్న. సాధారణంగా ఖరీఫ్ వరి తర్వాత అపరాల పంటలు సాగు చేయడం ఆనవాయితీగా ఉంది. కానీ అపరాల సాగులో సమస్యలు ఎక్కువవటం, దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల రైతులు మొక్కజొన్న సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా పెట్టుబడి లేకుండా వరి మాగాణుల్లో నేరుగా మొక్కజొన్నను రైతులు సాగు చేస్తున్నారు. దీంతో దుక్కులకు వెచ్చించే డబ్బులు కలిసి రావడమే కాకుండా పంట కాలం కూడా కలిసి వస్తోంది. అయితే ఇటీవలి కాలంలో మొక్కజొన్న పంటకు చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. వీటి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మొక్కజొన్నలో మనకి చీడపీడలు ఉధృతి తక్కువ ఉంటుంది. వానాకాలంతో పోల్చి చూస్తే మనకి వేసంగి పంట, ముఖ్యంగా జీరో టిల్లేజ్ పంటలో కూడా మనకి చీడపీడలు ఉధృతి తక్కువ ఉంటుంది. గులాబీ కాండం తొలచు పురుగు అనేది మొక్కజొన్నని తీవ్రంగా నష్టపరుస్తుంది. ఇది మొక్క తొలి దశలోనే, అంటే 10 నుంచి 12 రోజుల దశలోనే మొక్క మీద ఆశిస్తుంది. అప్పుడు రైతులు గమనించుకొని ఈ కొరాజన్ క్లోరాంట్రిప్రోల్ అంటారు, ఈ మందు 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి కానీ, లేదా మోనోక్రోటోఫాజ్ మందు 1.6 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలు ఆశించే కాండం తొలచు పురుగును మనం నివారించుకోవచ్చు. ఈ కత్తెర పురుగు అనే ఒక కొత్త పురుగు అనేది ఇటీవల కాలంలో మొక్కజొన్నని బాగా ఆశించి రైతులని చాలా నిరాశాజనకంగా గురి చేస్తుంది. ఈ కత్తెర పురుగు కనుక ఆశించినట్లయితే ముందుగానే రైతులు పంట వేసిన తొలి రోజుల్లోనే, అంటే 7 నుంచి 10 రోజుల్లోపే ఈ పురుగు ఉధృతిని గమనించుకోవాలి. మనం ఈ ఫెరమోన్ ట్రాప్స్ అనేది ఎకరాకి ఒక 4 నుంచి 6 లింగాకర్షక బుట్టలు కూడా పొలంలో పెట్టుకోవాలి. ఆ తర్వాత నీమ్ వేప సంబంధిత మందు అయిన అజాడిరెక్టిన్ 1500 పీపీఎంని ఒక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి తొలి దశలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గుడ్లు దశలోనే కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. 15 నుంచి 20 రోజులు దశలో ఉన్నప్పుడు కనుక ఈ కత్తెర పురుగు ఉధృతి గమనించినట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ అంటారు, దానిని మనము ప్రొక్లైమ్ అనే వ్యాపార నామంతో ఉంటుంది. ఈ ప్రొక్లైమ్ మందుని 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. స్పైనోసాడ్ అనే మందు కూడా దొరుకుతుంది, లేదా కొరాజన్ మందు, ఈ రెండింటిని 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి ఈ 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ ఉధృతి తగ్గుతుంది. ఇంకా మలి దశలో కూడా ఈ పురుగు ఉధృతి, అంటే మనకి ఆకు సుడులు తిరిగి కొంచెము మోకాలెత్తు దాటిన పంటలో కనుక ఈ పురుగు ఉధృతి గమనిస్తే కనుక తప్పనిసరిగా 10 కిలోలు తవుడు, 1-2 కిలోలు బెల్లము, 2-3 లీటర్ల నీటిని కలిపి బాగా పులియబెట్టుకొని 100 గ్రాములు థైడీ కార్బన్ కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ ఆకు సుడుల్లో కనుక మనం ఈ ఎర్రలను, విషప ఎర్రలను కనుక వేసుకున్నట్లయితే మలి దశలో కనుక ఈ కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే దీన్ని మనం బాగా అరికట్టుకోవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్నకు తెగుళ్ల బెడద అంతగా ఉండదు. కొన్ని తెగుళ్లు మాత్రం పంటపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తెగుళ్ల బెడదను గుర్తించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించాలి. సాధారణంగా 1-2-3 చీడపీడలు మొక్కజొన్న మీద ఆశిస్తాయి. తొలి దశలో అయితే ఆకులపై చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు, లేకపోతే ఆకుపచ్చ మచ్చలు వచ్చి కొంచెం ఈ మచ్చలు నీటితో తడిసిన మచ్చలు లాగుంటే కొంచెం ఉధృతి ఉంటుంది. వీటిని ఎండు తెగుళ్ళు అంటారు. దీనికి మనం మ్యాంకోజెబ్ 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఎండు తెగులు ఉధృతి తగ్గించుకోవచ్చు. ఇకపోతే ఒక్కొక్కసారి వడలు తెగులు అనేది బాగా ఎక్కువగా ఇటీవల కాలంలో, మరియు ముఖ్యంగా ఈ జీరో టిల్లేజ్ విధానంలో వరి తర్వాత వేసిన మొక్కజొన్నలో ఆశిస్తుంటుంది. ఆకులు లేత ఆకుపచ్చగా మారి కాండము పైనుంచి కింద వరకు కూడా వడలి కాండము కణుపుల వద్ద విరిగి పడిపోవడం మనం గమనిస్తూ ఉంటాము. ఈ వడల తెగులకి సాధారణంగా మన యాజమాన్య పద్ధతులనే పాటించాలి. తర్వాత పుష్పించే దశ నుండి గింజ కట్టుబడే దశ వరకు పంట నీటి ఎద్దడి గురి కాకుండా తడులు దగ్గర దగ్గరగా ఇచ్చుకోవాలి. కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం ఒకటి. తర్వాత ఈ పొటాష్ ఎరువును కూడా మనం తప్పనిసరిగా ఈ పూత దశలో వేసుకుంటే ఈ
తెగులు ఉద్రృతిని మనం చాలా మటుకు అరికట్టుకోవచ్చు ఇకపోతే వరి మాగాణంలో మనం ఈ మొక్కజొన్నను సాగు చేస్తున్నాం కాబట్టి ఈ పాముపడ తెగులు అనేది కూడా ఎక్కువగా మొక్కజొన్నపైకి వస్తుంది ఈ పాముపడ తెగులు ఆకులు కింది ఆకులపై ముందు మచ్చలు వచ్చి తర్వాత త్వరితగతిన అవి కాండంపైకి ఆ తర్వాత ఉద్రృతి ఎక్కువైతే కండెలపైకి కూడా వ్యాపించి పాముపడ మచ్చల వలే బాగా మచ్చలు కనిపిస్తాయి తెగులు సోకిన 1 2 కింది ఆకులను తీసివేసి కార్బనిజం 1 గ్రాము గాని అంటే బావిస్టిన్ 1 గ్రాము 1 లీటర్ నీటికి గాని ప్రాపికోనజోల్ టిల్ట్ అనే మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పాము పొడ తెగులు మన అరికట్టుకోవచ్చు ఇకపోతే మనకి బూజు తెగులు అనేది కూడా అక్కడక్కడ కనిపిస్తుంది అంత ఉద్రృతి ఉండదు ఎక్కడైనా గనక ఈ బూజు తెగులు గనక రైతులు గమనించినట్లయితే ఈ మెటలాక్సిల్ అనే మందు 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ బూజు తెగులను కూడా మన సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు జీరో టిల్లేజ్ సాగు ద్వారా పొలం దున్నే ఖర్చు సమయాన్ని తగ్గించవచ్చు నేల స్వభావాన్ని బట్టి 2 నుంచి 4 నీటి తడులను ఆదా చేసుకోవచ్చు అంతరే కృషి చేయాల్సిన పని లేదు 10 నుండి 15 రోజుల ముందు కోతకొస్తుంది వరి కొయ్యకాలు భూమిపై పరుచుకొని కలుపును తగ్గించడమే కాకుండా తేమ తొందరగా ఆరిపోకుండా ఉండి మొక్కకు నిరంతరం పోషక పదార్థాలను అందించడం వల్ల దిగుబడులు పెరుగుతాయి